మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మిటాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగే చూశారు కదా, నేను బయటకు వచ్చేసాను. ఎందుకు అంటే మామయ్య అండ్ వాళ్ళందరినీ బ్లడ్ టెస్ట్కి తీసుకొచ్చానమాట, జస్ట్ రెగ్యులర్ చెకప్ లాగా. ముందు బ్లడ్ టెస్ట్ చూసుకుంటే అసలు ఏవి ఎంత ఉన్నాయని తెలిస్తే ఒక క్లారిటీ వస్తుంది కదా అన్నట్టుగా. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇది ఒక సన్న గల్లీలో ఉంటుంది, హప్సిగూడలో. అండ్ అక్కడ ఎప్పుడు పార్కింగ్ దొరకదు నాకు. ఎక్కడో దూరంగా గల్లీలో పార్క్ చేశాను. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి నేను నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ వాళ్ళని పిక్ చేసుకున్నాను అనమాట. అండ్ అక్కడ నాకు ఒక బైక్ కనిపించిందండి. ఈ బైక్ వాళ్ళు ఆల్రెడీ ముందే మేము తప్పు చేస్తామని తెలిసి దానికి మాస్క్ దొరికారు, పోలీస్ కెమెరాకి దొరకకుండా. అంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు దే ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ రాంగ్ అని. తప్పు చేసి తప్పించుకోవడం కోసం ఇలా ప్రీ ప్లాన్డ్గా ఉంటారన్నమాట కొంతమంది. బట్ ఇలాంటి వాళ్ళతో అందరూ జాగ్రత్తగానే ఉండాలని అనిపిస్తుంది నాకు. అండ్ ఇంటికి రాగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈరోజు ఇడ్లీ అనమాట. అన్నిటికన్నా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏదన్నా ఉందంటే అది ఇడ్లీ అనిపిస్తుంది. మంచిగా అన్ని ప్లేట్లలో పెట్టేస్తే అందరికి ఒకేసారి అయిపోతుంది. బట్ నా ఈ ఓన్లీ 6 ప్లేట్సే ఉంటాయన్నమాట నా ఇడ్లీ కుక్కర్. సో అందుకని నేను 2 ట్రిప్పులు పెడతాను. అండ్ పొద్దున్నే పిల్లలకి పెట్టేసి పంపించేసా, బట్ వాళ్ళకి బాక్స్ పెట్టలేదు. నేను మధ్యాహ్నం తీసుకెళ్ళి ఇద్దాంలేరని అనుకున్నా. అంటే వాళ్ళ స్కూల్లో అప్పుడప్పుడు కావాలంటే మనం మధ్యాహ్నం 12 o'clock లోపు తీసుకెళ్ళి ఇవ్వచ్చు. దానిపైన పేరు, క్లాస్, సెక్షన్ అన్నీ మెన్షన్ చేసి ఆఫీస్ రూమ్లో ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారన్నమాట. సో ఈరోజు మధ్యాహ్నం ఇచ్చేద్దాంలేనని అనుకున్నాను. సో బ్రేక్ఫాస్ట్ అయితే అది ఈరోజు ఇడ్లీలు. అండ్ లంచ్ కోసం ఇక్కడ పప్పు పెట్టేసా, ఆకుకూర పప్పు వేసేసా. కుక్కర్లో పప్పు చాలా త్వరగా అయిపోతుంది. అండ్ ఫ్రై కోసమేమో బెండకాయ ఫ్రై చేసేస్తున్నాను. బెండకాయ ఫ్రై కూడా చాలా ఈజీ అనిపిస్తుంది కట్ చేసి ఉంటే. నా ఎగ్ ఎందుకు నేను పొయ్యి మీద బాయిల్ చేస్తున్నానని అడిగారండి, నా ఎగ్ బాయిలర్ పనిచేయట్లేదు, అందుకనే నేను స్టవ్ పైన బాయిల్ చేస్తున్నాను అనమాట. కొత్తది ఆర్డర్ చేయాలి. అండ్ ఇంకో దాని మీద ఓన్లీ కడాయి ఉంది కదా, దానిలో ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే మన ఆల్ టైమ్ ఫేవరెట్ ఉంది కదా, బీట్రూట్. ఇది బై మిస్టేక్ యాక్చువల్గా నేను అక్కడ ఆయిల్ ఎక్కువ వేసాను. ఇంత ఆయిల్ వేయకూడదండి, అసలు మీరు అసలు ఇంత ఆయిల్ వేసుకోకండి. నేను అదంతా మళ్ళీ తీసే పనిలో ఉన్నాను అనమాట. ఇప్పుడు వదిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరికీ మన స్పెషల్ రెసిపీస్ అన్నీ వాళ్ళ చేత టేస్ట్ చేయించాలి కదా. అలానే మనం బీట్రూట్ని వదిలేస్తామా చెప్పండి. అందుకని ఈరోజు బీట్రూట్ చట్నీ చేయబోతున్నాను. ఆల్రెడీ బీట్రూట్ రసం చేశాను, అది టేస్ట్ చేశారు బాగుంది అని అన్నారు. కాకపోతే అప్పుడు నేను షూట్ చేయలేదన్నమాట. బట్ ఇప్పుడు ఇంకా బీట్రూట్ చట్నీ చేస్తున్నా. సో ఐ థాట్ ఈరోజు నాకు కొంచెం టైం ఉంది కదా, అంటే మధ్యాహ్నం కదా బాక్స్ ఇచ్చేది. సో అందుకని నేను షూట్ చేస్తున్నాను. బీట్రూట్ చట్నీ చేయడం చాలా ఈజీ అండి. జస్ట్ మనం మామూలు చట్నీలకు ఎలా అయితే ఆయిల్లో ముందు శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసుకొని, తర్వాత కరివేపాకు ఇవి కూడా వేసేసుకొని వేపేసుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది నార్మల్ రోటి పచ్చళ్ళ కాబట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. సో పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే మనకి బీట్రూట్ కొంచెం తీయగా ఉంటుంది కదా. సో కొంచెం కారం ఎక్కువే పడుతుంది, అందుకే నేను పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువే వేసాను. వేయంగానే అవి కొంచెం చిట్పట్ అంటాయి, అందుకని మూత పెట్టేసి ఉంచేసాను. తర్వాత మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 బీట్రూట్స్ తీసుకున్నానండి, అందరికీ సరిపోవాలి కదా అన్నట్టుగా. పచ్చివే జస్ట్ పీల్ చేసేసి ముక్కలు కోసేసి ఇలా వేసేసుకోవాలి. మూత పెట్టేసి మగ్గనిచ్చేయాలి. కొద్దిసేపటికే ఈ బీట్రూట్ అంతా మంచిగా ఉడికిపోతుందండి. మనం గరిటతో ఇలా నొక్కి చూస్తే తెలిసిపోద్ది అనమాట ఉడికిందో లేదో. బీట్రూట్తో చాలా రకాలు చేస్తానండి. అసలు నా బీట్రూట్ రెసిపీస్ అన్నీ ఒక వీడియో చేసి పెట్టచ్చా అని అనిపిస్తుంది. ఒకసారి అలా ఏదైనా ప్లాన్ చేసి పెడతానులేండి. సో ఇది ఇలా గుడిపోయిన తర్వాత చల్లారనిచ్చేయాలి. అందులో చల్లారడానికి పెట్టేశాను. అండ్ ఇక్కడ బెండి ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మనం ఆల్రెడీ కూరకారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం వేసేస్తున్నా అనమాట. కూరకారం అన్ని ఫ్రైస్లోకి వేసేస్తాను నేను మోస్ట్లీ. సో సూపర్ టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. బెండి ఫ్రై అంటే ఇంకా తెలుసు కదండి, సూపర్ ఈజీగా అయిపోతుంది. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయిలేండి. ఇంకా బీట్రూట్ పచ్చడి కూడా చల్లారడానికి పెట్టాను కదా ఆ ముక్కలు, అవన్నీ చల్లగా అయిపోయినాయి. నెక్స్ట్ వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు మనము పచ్చి వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మేము యూజ్ చేసే సాల్ట్ పింక్ సాల్ట్ అండి, హిమాలయన్ పింక్ సాల్ట్ కానీ డాక్టర్ సాల్ట్ కానీ, మనకు తెలుగులో అయితే సైంధవ లవణం అంటారు, అది యూజ్ చేస్తాం అనమాట. మెత్తగా మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి, ఆల్రెడీ మనకి బీట్రూట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవడమే. ఇది మనం టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవడమే. అండ్ ఇది దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. సో అప్పుడప్పుడు దోశలకి, ఇడ్లీలకి పల్లీ చట్నీలు, కొబ్బరి చట్నీలు కాకుండా ఇలాంటి డిఫరెంట్ చట్నీలు కూడా ట్రై చేయొచ్చు.
హెల్దీ, టేస్టీ అండ్ అలాగే సింపుల్ కూడా. సో ట్రై చేయండి. కావాలంటే దీన్ని మీరు తాలింపు కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను ఇప్పుడు పెట్టట్లేదు. కట్ చేస్తే ఇక్కడ నేను కస్టర్డ్ చేసేస్తున్నానండి. ఈరోజు వదిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, సో వెళ్ళేటప్పుడు ఏదైనా స్వీట్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. బట్ స్వీట్స్లోనే కొంచెం హెల్దియర్ వెర్షన్ అంటే కస్టర్డ్ విత్ ఫ్రూట్ సలాడ్ అని అనిపిస్తుంది నాకు. అండ్ మా ఇంట్లో అందరికీ ఇష్టము, బాగా నచ్చుతుందనమాట. సో అందుకని ఇదే చేద్దాము అని చెప్పి అదే చేశాను. కస్టర్డ్ యాక్చువల్గా నైటే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. సో నెక్స్ట్ డే ఓన్లీ ఫ్రూట్స్ అవన్నీ చాప్ చేసుకొని నట్స్ అవన్నీ యాడ్ చేసుకోవడం మాత్రమే పెట్టుకున్నా. సో కస్టర్డ్ చేసేటప్పుడు మనం షుగర్ యాడ్ చేస్తాం కదా, దాని బదులు మనం మిల్క్ మేడ్ కానీ ఇట్లాంటి కండెన్స్డ్ మిల్క్ కానీ వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో నేను ఇంకా ఎక్స్ట్రా షుగర్ ఏమి యాడ్ చేయనండి. ఇవి అర లీటర్ పాలు అనుకోండి, అర లీటర్ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయి, 3 పావు అనుకోండి. అండ్ దానికి ఈ చిన్న టిన్ మొత్తం వేసేసాను అనమాట. ఇది 200 ml అనుకుంటా ఈ టిన్, చిన్న అమూల్ మిఠాయి మిట్ 50 rupees 52 ఎంతో ఉంటుంది. సో ఈ టిన్ మొత్తం వేసేసా, మాకు ఈ షుగర్ సరిపోతుంది. ఇంకా తీయగా తినే వాళ్ళకి కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో బెల్లం ఎప్పుడు ట్రై చేయలేదండి, ఎప్పుడు చేసినా ఇదే మిల్క్ మేడే వేస్తూ ఉంటాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇది కలుపుతూ ఉండాలి, చల్లారినప్పుడు పైన కొంచెం గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట, అంటే ఒక మీగడ లేయర్ లాగా. సో అప్పుడప్పుడు కలుపుతూ ఉండి కాస్త చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ముందు రోజు ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ అప్పటికప్పుడు కట్ చేసి వేసేస్తే చాలా క్రంచీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. లేదు ముందే వేసేసినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఏం కాదు. అండ్ ఈరోజు కొంచెం వెళ్ళే హడావిడి కాబట్టి అంత ప్యాకింగ్, అందరూ రావడము, సో ఇలా చాలా బిజీగా ఉంటుంది అని చెప్పేసి నేను ముందే కస్టర్డ్ ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగే కట్ చేసి అన్నీ వేసేసాను. ఈవినింగ్ బయలుదేరాలన్నమాట వదిన వాళ్ళు. సో ఇదిగోండి మొత్తం దొరికిన ఫ్రూట్స్, అన్నీ డ్రై ఫ్రూట్స్, డేట్స్, కిస్మిస్లు అన్నీ వేసేసుకోవచ్చు ఇందులో, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంక ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఒక్కొక్కళ్ళని ఇద్దరిద్దరిని అడుగుతున్నాను ఎవరైనా తింటా అంటే అప్పుడు వేసిస్తూ ఉన్నాను అనమాట. సో అలాగా అందరూ ఒకసారి అయితే తినలేదు. ఇంకా ప్యాకింగ్ అంతా అయితే జరుగుతుందిలేండి, ఆల్రెడీ వేయింగ్ మిషన్ అవన్నీ ఇంట్లో ఉన్నాయి. సో సూట్ కేసులు ఇవన్నీ, మనం లగేజ్ అంతా వెయిట్ ఎంత ఉంది ఇవన్నీ చెక్ చేయాలి కదా, అవన్నీ చెక్ చేస్తూ ఇంకా ఇటు 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 అటు అంతా. ఇంకా యూఎస్ ప్యాకింగ్ అంటే ఎలా ఉంటుందో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా చెప్పండి, మొత్తం తెలుసు కదా. ఇంకా వాటికి ఫుడ్ ఆర్టికల్స్ కానీ లేకపోతే ఇట్లా పచ్చళ్ళు కానీ ఇలాంటివి ఉన్నాయి, అన్నీ అయితే మళ్ళీ ప్యాక్ చేయించి రావడాలి, ఇవన్నీ అయిపోయినాయిలేండి. ఇప్పుడు ఓన్లీ వెయిట్ చెకింగ్లు, ఏ సూట్ కేసులో ఎంత ఉంది ఈ మాత్రమే నడుస్తున్నాయి. యూఎస్కి మనకి ఒక్కొక్క లగేజ్ 25 kgs అలౌడ్, 2 సూట్ కేసులు తీసుకెళ్ళచ్చు ఒక్క పర్సన్. సో మేము అన్నీ చెక్ చేసుకొని పెట్టేసుకున్నాం. ఇంకా నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను, ఎయిర్పోర్ట్కి నేనే వెళ్ళాలి, ఎందుకంటే మా వారు బిజీగా ఉన్నారన్నమాట వీక్డే కాబట్టి. సో ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు, అంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వదిన వాళ్ళు, ఇన్లాస్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా. సో అందరూ వస్తూ ఉన్నారు, అందరికీ నేను టీలు పెట్టడం, అవి చేయడం, ఇవి చేయడం, స్నాక్స్ అవి సర్వ్ చేయడం ఇలానే సరిపోయిందన్నమాట. ఆల్రెడీ నేను రెడీ అయిపోయి ఉన్నానులేండి. ఇంకా సాకేత్ సౌమిత్ అయితే ఫుల్ డల్ అయిపోయారు, వెళ్ళిపోతున్నారు అని చెప్పి. నాకు కూడా కొంచెం అలాగే ఉంది, కానీ ఇంకా తప్పదు కదా వాళ్ళు ఇల్లు అదే. సో వాళ్ళు ఆబ్వియస్లీ వెళ్ళిపోతారు, వచ్చింది కొద్ది రోజులకే కాబట్టి, ఇంకొద్ది రోజులు ఉంటే బాగుండు అని అనిపించింది. అండ్ పొద్దున్నే ఇదిగోండి హడావిడిగా ఫ్రూట్స్ కట్ చేస్తూ వేలు కూడా కట్ చేసుకున్నాను నేను. ఇంకా దానికి బ్యాండెడ్ వేసేసి కానిచ్చేస్తున్నా. ఇంకా లక్కీగా ఏంటంటే అది లెఫ్ట్ హ్యాండ్ వేలు అనమాట, కరెక్ట్గా యాపిల్ కట్ చేస్తుంటే యాపిల్ బదులు నా ఏలి మీద వేసేసుకున్నాను కత్తిని నేను. లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి కొంచెం బతికిపోయాము, ఎందుకంటే రైట్ హ్యాండ్తో చేస్తే ఆ ఉప్పులు కారాలు కానీ పులుపులు కానీ ఏమన్నా తగిలితే బాగా మండుతాయి అనమాట. వదిన వాళ్ళు కూడా పాపం చాలా డల్గా అయిపోయారు. ఇంకా వాళ్ళకైనా ఇది పుట్టింటి నుంచి వెళ్ళడం అన్నట్టే కదా, మేము మా పుట్టింటి నుంచి వస్తే ఎలా బాధపడతామో వాళ్ళు కూడా అలాగే పుట్టింటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు బాధపడతారు కదా. సో చాలా డల్ అయిపోయారు పిల్లలు, మేము అందరం డల్ అయిపోయాము. ఇంకా కాకపోతే నాకేంటంటే కొంచెం హడావిడిగా ఉన్నాను, ఎందుకంటే వచ్చిన గెస్ట్ని అందరికీ మళ్ళీ టీలు ఇదే చెప్పాను కదండి, ఆ హడావిడిలో నేను ఉన్నాను. సో అందుకని నేను అంత ఎక్కువ థింక్ చేయట్లేదు అన్నమాట, వీళ్ళు వెళ్ళిపోతున్నారు అన్న ఫీలింగ్ కన్నా వాళ్ళకి ఇది ఇచ్చానా, వీళ్ళకి అది ఇచ్చానా, ఇవి ప్యాక్ చేసుకుందా, ఇవి లగేజ్ సరిపోయింది, ఇయే ఆలోచిస్తూ ఉన్నాను. అండ్ నాకు హెల్ప్ చేయాలి అని చెప్పి మామయ్య గారు బాగా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే మామయ్య గారు రోజు చూస్తున్నారు కదా, నువ్వు అంతా ఇంత కష్టపడుతున్నావు, ఇన్ని ఇన్ని పనులు చేసేస్తున్నావు, నేను ఏమన్నా హెల్ప్ చేస్తానమ్మా అని అంటూ ఉన్నారు. ఏమొద్దు మామయ్య అని అంటూ ఉన్నా అనమాట, అట్లీస్ట్ నా టీ కప్పు నేను తీసుకెళ్తాను, నువ్వు ఎందుకు తెచ్చేవాడో అని అంటున్నారన్నమాట. సరే కప్పుల్లో పోస్తున్నానులేండి, అన్నీ ట్రేలో పెట్టి తీసుకొస్తానని అన్నా సరే లేదు, ఒక కప్పు తగ్గినా తగ్గినట్టే కదా, నా టీ కప్పు నేను తీసుకువెళ్తానులే అని అన్నారు. మా ఇంట్లో నా గురించి నాకన్నా ఎక్కువ ఆలోచించేదంటే మా మామయ్య గారండి. నేను అన్ని పనులు చేస్తున్నాను, నేను అలసిపోతానేమో అని చెప్పి ఆయనకి ఎప్పుడూ ఒక కన్సర్న్ ఉంటూ ఉంటుంది అన్నమాట, నేను ఏమన్నా హెల్ప్ చేయనని అంటూ ఉంటారు. సో నేనంటే ఆయనకి ఇంకా పంచప్రాణాలని చెప్పచ్చు అనమాట. అండ్ వచ్చిన వాళ్ళలో పిల్లలు కూడా ఉన్నారు, సో వాళ్ళకి టీ ఇవ్వం కదండి, అందుకని వాళ్ళ కోసం కొంచెం స్వీటు హాట్ అవన్నీ ప్యాక్ అవన్నీ ప్లేట్స్లో వేసి సర్వ్ చేస్తున్నాను అనమాట, జస్ట్ స్నాక్స్ లాగా.
ఇంకా నేను రెడీ అయిపోయానండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. ఇంకా అందరూ కూడా చాలా డల్ అయిపోయారనమాట, అప్పుడే వెళ్ళిపోతున్నారా అని చెప్పి. ఇన్ని రోజులు అసలు ఎలా గడిచినాయో కూడా తెలియదు, చాలా త్వరగా గడిచిపోయినాయి అనమాట. చాలా షార్ట్ టైంకి వచ్చారు కదా, అందుకనే అసలు ఉన్నట్టే లేదు. ఇంకొంచెం ఎక్కువ రోజులు ఉండేలాగా ప్లాన్ చేసుకొని రండి వద్దా అని చెప్పాము. ఇంకా సాకేత్ స్వామిది కూడా మేము కూడా వస్తాం ఎయిర్పోర్ట్కి వాళ్ళని డ్రాప్ చేయడానికి నేను అంటూ ఉన్నారు. బట్ వద్దులే నానా, నేను వెళ్ళొచ్చి వస్తాను అని చెప్పి వాళ్ళని ఇంట్లోనే ఉంచేసాను. అండ్ మా వారు ఆయన పనిచేసుకుంటున్నారు. ఇంకా వెళ్ళేటప్పుడు మా వదినకి పసుపు కుంకుమ అవన్నీ పెడతాం కదండి, అవన్నీ పెట్టి ఇంకా బయలుదేరామన్నమాట ఎయిర్పోర్ట్కి. నేను క్యాబే బుక్ చేస్తానండి, ఎందుకంటే మళ్ళీ లగేజ్ చాలా ఉంది, దానికి మనకి ఎస్యూవి కావాలి. అందుకని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. అక్కడ మనకి ఎయిర్పోర్ట్లో పోర్టర్ సర్వీస్ ఉంటుంది, పెయిడ్ పోర్టర్ సర్వీస్ అనమాట. బట్ అది ఎన్ని లగేజ్లు ఉన్నాయి ఏంటి అన్న దాన్ని బట్టి టోకెన్ తీసుకోవాలి. మనం అక్కడ సరిగ్గా మాట్లాడుకోలేదనుకోండి, ఈ పోర్టర్స్ కూడా చాలా చాలు ఉన్నారని చెప్పచ్చు, చాలా ఖతర్నాక్ తెలివితేటలతో ఉన్నారు వాళ్ళు. అతను 1000 రూపీస్ అని చెప్పాడనమాట. సో నేను షాక్ అయిపోయిన, ఏంటి పోర్టర్కి 1000 రూపీస్ అని చెప్పి, ఎందుకంటే మా క్యాబ్కే మాకు 1500 ఏమో అయింది, అది కూడా ఎస్యూవి అయితే. ఈ పోర్టర్ మాత్రం 1000 రూపీస్ తీసుకున్నాడు. ఇంకా వదిన మనల్ని లోపలికి ఎంటర్ అవ్వడానికి ఉండదు కదండి, సో వదిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. అండ్ నేను మళ్ళీ ఇంకా బయలుదేరిపోతున్నా అనమాట. చూసారు కదా అంతా ఫుల్ జనాలు ఉన్నారు. నాకైతే ఇంకా అబ్బా నన్ను అనిపిస్తూ ఉందనమాట, ఏంటి అప్పుడే వెళ్ళిపోయారు అని చెప్పి చాలా డల్గా అనిపించింది. బట్ ఓకే, లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. సరే ఇన్నాళ్ళు హ్యాపీగా గడిపేశాం కదా, ఆ హ్యాపీ మూమెంట్సే గుర్తు చేసుకుందామని అనుకోని మళ్ళీ ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాను. అక్కడే మన క్యాబ్స్ కూడా చాలా ఉంటాయి, సో అక్కడే ఒక అతనితో మాట్లాడేశాను అనమాట. అప్పుడే ఎవరినో దింపారు అతను. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇలా నేను మాట్లాడుకుంటే అతను సరే డ్రాప్ చేస్తా అన్నారు. యాప్లో కన్నా కూడా మనకి ఇంకా తక్కువకి మాట్లాడుకోవచ్చు అనమాట. హలో అండి, ఐఎమ్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చేసాను. వాళ్ళని అక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే నేను మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసాను. అండ్ క్లైమేట్ కొంచెం అంతా రెయినీగా చల్లగా అలా ఉందన్నమాట. సో అందుకని వీలైనంత త్వరగా ఇంటికి వచ్చేద్దామని వచ్చేసాను. అండ్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఇల్లంతా సైలెంట్గా అయిపోయింది ఒక్కసారిగా. ఇన్ని రోజులు చాలా హడావిడిగా అంతా ఫుల్ జనాలతోటి అలాగా బయటకు వెళ్ళడం రావడం, ఇంటికి చుట్టాలు రావడం బాల్ రావడం, ఇట్లాగ అంతా చాలా బిజీగా గడిచిపోయింది ఇన్ని రోజులు. ఆల్ ఆఫ్ అ సడన్ ఇల్లంతా సైలెంట్గా అయిపోయినట్టు, మేము మాత్రమే ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది. ఇన్ని రోజు అసలు ఎంత హ్యాపీగా ఎట్లా గడిచిపోయినాయి, అంత ఫాస్ట్గా గడిచిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఒకలాంటి ఆ లో ఫీలింగ్ వచ్చేస్తుంది కదా, అట్లా అనిపిస్తుంది అన్నమాట అంతా సైలెంట్గా అలా ఉండేసరికి. బట్ ఇట్స్ ఓకే, ఎవర్ లైఫ్ వాళ్ళది. సో వాళ్ళు హాలిడేకి వచ్చారు, మంచిగా ఎంజాయ్ చేశారు. ఎక్కడ తగిలిందిరా అమ్మో, జాగ్రత్త. సో అది ఏమైందిరా చెప్పు. బంగా ఉంది. ఎందుకు బంగా? అక్క వెళ్ళిపోయింది. అక్క వెళ్ళిపోయిందో? అవును, మరి వాళ్ళ ఇల్లు అదే కదా. మనం ఎలాగ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా ఎలా వస్తాం అలాగా వాళ్ళు కూడా. నేను హుడీ వేసుకున్నాం అట్లా. ఆర్ యూ హ్యాపీ? మా అత్త సుధాంశన్న సన్నిత అక్క అందరు వచ్చినందుకు హ్యాపీ. వెళ్ళిపోయినందుకు సాడా? మరి వాళ్ళ ఇల్లు అదే కదా, అక్కడే కదా వాళ్ళు వెళ్ళాలి కదా. సో చూద్దాం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తారో రారో. వింటర్ హాలిడేస్కి రమ్మని చెప్పి అక్కని. ఎప్పుడు? వింటర్ హాలిడే. వింటర్ హాలిడేస్ డిసెంబర్. ఇంకా అందరూ వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అండి, నెక్స్ట్ ఇయర్ అండి అన్నారు. నేను నెక్స్ట్ మంత్ రండి అని చెప్పి. నెక్స్ట్ మంత్ ఎవరైనా వస్తారా? అందరికీ తెలుసు యుఎస్ నుంచి వచ్చేవాళ్ళు ఇయర్కి ఒకసారి వస్తారన్న. నెక్స్ట్ మంత్ రండి, నెక్స్ట్ వీక్ రండి అంటే వస్తారా? ఎవరైనా రారు. సో అలా వాళ్ళ ట్రిప్ అయితే అంత హ్యాపీగా జరిగిపోయింది. వాళ్ళతో పాటు మేము చాలా హ్యాపీగా ఉన్నాము, అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఇన్ని రోజులు. డిడ్ యూ హ్యావ్ ఫన్? ఎంజాయ్ చేసావు ఎన్ని రోజులు అన్నతో అక్కతో అత్తతో? సో ఇప్పుడు సడన్ గా అందరు వెళ్ళిపోయారు. ఓకే, ఇన్ని రోజులు అయ్యగారు ఏం చదివారో కూడా సరిగ్గా తెలియదు మనకి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు యువర్ స్టడీస్. ఓకే అది ఓకే. సో చలో ఇంకా చదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.